నమస్తే, అక్షరం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన అక్షరం అతిథి బండారు విజయ్ గారు, కవయిత్రి, కథా రచయిత్రి, ఉమెన్ యాక్టివిస్ట్, సంపాదకురాలు. తడియారని దుఃఖం, స్వయం సిద్ధ, గణిక, కచ్చీరు ముచ్చట్లు లాంటి పుస్తకాన్ని ఆవిడ వెలువరించారు. అంతేకాదు తన రచనలకు గాను తను చాలా అవార్డ్స్ కూడా పొందారు. ఈరోజు ఆవిడతో మాట్లాడి ఆవిడ మాటల్లోనే తన సాహిత్య జీవనం గురించి, తన పుస్తకాల గురించి తెలుసుకుందాం. నమస్తే విజయ్ గారు, ముందుగా మీకు అభినందనలు. థ్యాంక్ యూ. లాస్ట్ ఇయర్ మీ పుస్తకానికి గాను తెలుగు యూనివర్సిటీ వారి పురస్కారాన్ని అందుకున్నారు, గణిక పుస్తకానికి గాను. వృత్తిరీత్యా మీరు ఒక లైబ్రేరియన్. సో లైబ్రేరియన్ అన్నప్పుడు ఖచ్చితంగా వేల పుస్తకాల మధ్య మీరు ఉంటూ ఉంటారు, పుస్తకాల్ని చూస్తూ ఉంటారు, అంతేకాకుండా మీరు రైటర్ కూడా. సో ముందుగా మీ లైబ్రేరియన్గా మీ అనుభవాల గురించి చెప్పండి. నేను వరంగల్ వాస్తవీరాలని, వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో నేను లైబ్రేరియన్గా క్యాటలాగర్గా ఒక పోస్ట్లో జాయిన్ అయ్యాను. అది ఎప్పుడు అంటే నా కరెక్ట్గా 17 ఏళ్ళు ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు నేను అక్కడ అప్రెంటిషిప్ కోర్సులో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత 87 ఈ లోపల నేను సర్టిఫికెట్ కోర్స్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అనేది విజయవాడలో చేయటం జరిగింది. ఆ చేసిన తర్వాత నాకు గవర్నమెంట్ అప్పుడు తెలుగుదేశం ఆవిర్భావం ఎన్టీ రామారావు గారితో ఆయన ప్రభుత్వంలో మండల్స్ ఏర్పాటు చేశారు. మండల్స్ ఏర్పాటు చేసినప్పుడు నా సహచరుడు హైదరాబాద్లో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తుండటం వలన, తను యూనివర్సిటీలో నాకు అప్పటికీ ఇంకా పర్మనెంట్ జాబ్ లేకపోవటం వలన మీరు నేను అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా గ్రంథాలయ సంస్థల్లో నేను జాయిన్ కావటం జరిగింది. ఫస్ట్ అపాయింట్మెంట్ నాకే వచ్చింది. అప్పుడు నేను అక్కడ కొన్ని రోజులు వరంగల్లో చేశాను. ఆ తర్వాత మా వివాహ అనంతరము నేను హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేసుకొని రావటం జరిగింది. నేను దగ్గర 17 ఏళ్ళు అంటే నాకు దగ్గర 37 ఇయర్స్ నేను సర్వీస్లో ఉన్నాను లైబ్రేరియన్గా. ఈ లోపల నాకు స్టూడెంట్ లైఫ్ అనేది ఒకటి ఉండేది కాబట్టి ఆ స్టూడెంట్ లైఫ్లో నేను ప్రగతిశీల సంఘాలతోటి నేను మమైకమై ఉండేదాన్ని. ఆ ఇదితోటి నేను అప్పటి నుంచి నాకు యాక్టివిస్ట్గా కూడా కొంచెం అనుభవం ఉండటం వలన నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆ రెండు రోల్స్ నేను వేస్తూ ఎందుకు నిర్వహించేదాన్ని అంటే నాకు గ్రంథాలయాలు ఎలా ఉండేవంటే మాకు టైమింగ్స్ మార్నింగ్ 8 to 11, తర్వాత ఈవినింగ్ 4 to 7 అట్లా ఉండేవి. దానివలన ఆ మధ్యలో ఉన్న టైం ఏదైతే ఉండేదో నేను సఫిషియంట్ టైంని నేను నా యాక్టివిజానికి ఉపయోగించేదాన్ని. లైబ్రరీలో చుట్టూ పుస్తకాలు ఉన్న కొన్ని లక్షల పుస్తకాల మధ్యలో ఉండటం వల్ల నాకు ఇంకా ఎక్కువ చదువుకునే అవకాశం ఏర్పడింది. సాహిత్యం మీద మక్కువ ఏర్పడటంతో పెద్ద పెద్ద రచయితలు చెలంగారు దగ్గర నుంచి, రంగనాయకమ్మ అంటే స్త్రీవాద సాహిత్యాన్ని ఎక్కువ బాగా చదవటం జరిగింది. ఆ రచనలతోటే నేను ఇప్పుడు నా ప్రస్థానం నడుస్తుంది అనేది నేను పూర్తిగా నమ్ముతాను. ముఖ్యంగా ప్రభావితం చేసిన చెలం గారు కానీ, రంగనాయకమ్మ గారు కానీ, ఆ తర్వాత ఓల్గా గారిని, వాసిరెడ్డి సీతాదేవి గారు, వీళ్ళందరి రచనలను నేను పుంకాను పుంకాలుగా చదవటం జరిగింది. ఆ ఇదితోటి నేను ఇంకా రచనల్లో నా పరిస్థితిని అంటే నా శైలిని నేను మార్చుకొని నేను రచనలు చేయటం జరుగుతుంది. మీ సాహిత్యంలోకి వెళ్లే ముందు యాక్టివిజం అని మెన్షన్ చేశారు, నేను కూడా మెన్షన్ చేశాను. అయితే యాక్టివిజానికి సంబంధించి మీరు చాలాసార్లు చాలా కార్యకలాపాల్లో ఉన్నప్పటికీ కానీ ఆ విషయాలన్నింటినీ కూడా దాదాపుగా సాహిత్యంలోకి తీసుకురావడం, వాటి గురించి కాలమ్స్ రాయడం లాంటివి చేశారు. ఈ అనుభవంలో మీరు చూసిన వాటిని, లేదంటే వాటిని సాహిత్యాల్లోకి, చాలామంది జీవితాల్లో 2-3 పనుల్ని నిర్వర్తిస్తున్నప్పుడు కొన్నిటిని ఇగ్నోర్ చేస్తుంటారు. సో మీరు అలాంటి మీ సాహిత్యంలో ఇప్పటిదాకా రాసిన రచనలు అన్నీ కూడా స్త్రీల పక్షాన ఉండేవి, యాక్టివిజానికి సంబంధించిన విషయాల్ని మీరు రచనలోకి తీసుకొచ్చారా? తప్పకుండా. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కూడా నేను ఒక వర్గానికి సంబంధించిన దాన్ని అయినప్పటికీ కూడా నాకన్నా అంటే సమాజంలో తక్కువ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాల వైపు నేను వాళ్లకు సపోర్టింగ్గా నేను మొదటి నుంచి కూడా నేను ఉండటం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ నాది 1984 నాకు కవితా సంపుటి వచ్చింది, దీపిక అనే కవిత సంపుటి. దాంట్లో నేను రాసిన కవిత్వం చిన్న చిన్న కవిత్వమే కావచ్చు, కాకపోతే నేను జస్ట్ 16-17 ఇయర్స్లో రాసిన కవిత్వం అది. ఆ కవిత్వంలో కూడా అణగారిన వర్గాల గురించే నేను రాయటం జరిగింది. నాకు అప్పుడే మాకు వరంగల్లో నేను ఉండటం వల్ల వరంగల్ సాహితీ సంస్థలు నాకు 2-3 అవార్డ్స్ ఇవ్వటం కూడా జరిగింది అప్పుడు. ఆ తర్వాత నా ప్రస్థానము హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను పూర్తిగా
ఉద్యోగరీత్యా తర్వాత ఫ్యామిలీ రీత్యా కూడా కొంచెం సాహిత్యానికి అంటే దూరంగా అంటే సాహిత్యంలో ఉన్నాను. అంటే ఎందుకంటే నేను ప్రతిరోజు లైబ్రరీలో ఉంటాను కాబట్టి ప్రతిరోజు నేను సాహిత్యం చదువుతాను. కాకపోతే రాయటం అనేది నేను చాలా కొంచెం చాలా వరకు తగ్గింది. చిన్నప్పటి నుంచే పరిచయం ఉన్న పీవోడబ్ల్యూ సంధ్యా గారు ఎన్నోసార్లు నన్ను రా నువ్వు యాక్టివిజన్లోకి రా మళ్ళీ ఎందుకు వెళ్తావు స్టూడెంట్ లైఫ్లో నుంచి అట్లనే వెళ్ళిపోయినావు బయటకి అని చెప్పి తను చాలా చాలాసార్లు నన్ను పిలవటం జరిగింది. కాకపోతే నేను కూడా కుటుంబ రీత్యా నాకున్న బాధ్యతల రీత్యా నేను వెళ్ళలేకపోయాను. తర్వాత నేను మళ్ళీ 2000 ఆ సమీపంలో యాక్టివిజన్లోకి నేను పూర్తిస్థాయిగా అంటే వరకట్న కేసుల పైన తర్వాత ఇంకా వేరే ఏ ఇష్యూస్ జరిగినా మహిళలపైన ఏ ఇష్యూస్ జరిగినా నేను వాళ్ళతో పాటు ముందుండి వాళ్ళ సహకారంతో నేను వాళ్ళతో వెళ్ళగలిగేదాన్ని ఆ విధంగా నా యాక్టివిజం మొదలైంది. సో కవిత్వం కరదీపిక అలలంతరంగం తడియారని దుఃఖం లాంటి కవిత్వ సంపుటాలు అద్భుతమైన కవిత్వ సంపుటాలు తీసుకొచ్చారు. అయితే కవిత్వం రాయడానికి మీరు స్కూల్ డేస్ నుంచి మొదలుపెట్టానని అన్నారు కాబట్టి మీరు రాసిన కవితల్లో లేదంటే మీరు రాసిన పుస్తకాల్లోంచి మీకు నచ్చిన కవిత ఒకటి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఒకటి నిజానికి ఒకటి అనడం సరికాదేమో కానీ ప్రస్తుతానికి మా ప్రేక్షకుల కోసం ఒక కవిత చదివింది. తప్పకుండా నేను ఆ దీపిక అనే 1984లో తీసుకొచ్చిన పుస్తకం అది అవైలబుల్ లేదు. ఏదో ఒకటి రెండు కాపీలు ఉండొచ్చు దొరకలేదు నాకు అది. ఆ తర్వాత 2016లో నేను పుస్తకాలు వేయడం మొదలుపెట్టాను. 2016లో తడియారని దుఃఖము అనే ఒక కవిత సంపుటి వేయటం జరిగింది. దానికి దగ్గర దగ్గర ఒక 7-8 అవార్డ్స్ వచ్చినాయి నాకు ఆ పుస్తకానికి. ఆ తర్వాత 2018లో అలల అంతరంగం అని ఒక కవిత సంకలనం సంపుటి తీసుకురావటం జరిగింది. ఆ సంపుటిలో నాకు ఇష్టమైన కవిత ఒకటి చదువుతాను నేను. మమ్మల్ని జీవించనియండి, నాగరికత తెలియక ముందు నుంచే మిమ్మల్ని విప్పార్చడం తెలిసిన మంత్రసానులం, ప్రపంచం నిద్రలేవక ముందే అందరినీ కాచుకోవటం నేర్చిన తల్లులం, ఆకాశం చిల్లులు పడ్డప్పుడు గాలిలా చుట్టుకోవటం నేర్చిన సాలెమ్మలం, భూమి పర్రలిచ్చినప్పుడు కన్నీరు ఇంకిపోయినప్పటికీ అందరినీ ఆదరించిన చాకలమ్మలం, కలలు సముద్రమైనప్పుడు చెలియాలి కట్టలు తెంచుకొని కాపాడిన ముసలమ్మలం, మనసు మరలినప్పుడు మౌనంగా ముడుచుకొని దాగున్న పోలేరమ్మలం, దుఃఖం వెల్లువైనప్పుడు సరిహద్దులను వదులుకొని దాచుకున్న యాదమ్మలం, కష్టాలు మురిసినప్పుడు మనిషిలా అండగా నిలబడి మలుచుకున్న రాధమ్మలం, మేము ఎవరైతేనేం మొదట కన్నతల్లులం, తర్వాత పెంచిన వాళ్ళం, ఎప్పుడో కట్టుకున్న వాళ్ళం, ఇప్పుడే పుట్టిన బిడ్డలం, ఇప్పటికీ ఊరికి పెద్దమ్మలం, తలపండిన ముసలివాళ్ళం, ఇవ్వటం మాత్రమే తెలిసిన వాళ్ళం, ఎప్పటికీ మీకు అర్థం కాని వాళ్ళం, ఇప్పుడిప్పుడే కళ్ళు విప్పుతున్న వాళ్ళం, సంకెళ్ళు తెంచుకుంటున్న వాళ్ళం, మిమ్మల్ని తెలుసుకుంటున్న వాళ్ళం, ప్రశ్నించటం నేర్చుకుంటున్న వాళ్ళం, ఇక హద్దులు గీస్తే ఆగని వాళ్ళం కూడా. కవిత్వం రాసుకుంటూ వచ్చారు, తర్వాత కాలమ్స్ కూడా పత్రికలకు చాలా కాలమ్స్ రాశారు. కచ్చీరు ముచ్చట్లు ఆ పుస్తకం దాదాపుగా ఆ కాలంలో చాలామంది మాట్లాడుకోవడం లేదంటే ఆ పుస్తకం గురించి పదే పదే మనం వింటూ ఉండేవాళ్ళం. సో కచ్చీరు ముచ్చట్లు ఆ పేరు పెట్టడానికి గల కారణం అండ్ ఈ కాలమ్స్ అసలు ఎప్పుడు మొదలు పెట్టారు, ఎందుకు మొదలు పెట్టాల్సి వచ్చింది? కచ్చీరు ముచ్చట్లు అనేది నేను ఉద్యోగరీత్యా ఉన్న సమయంలోనే నేను ఉద్యోగ క్రాంతికి ఎడిటోరియల్ మెంబర్గా ఉండేదాన్ని. ఆ టైంలో మనకు తెలంగాణ మూమెంటులో పాల్గొనటం వలన ఒక ఉద్యోగినిగా తెలంగాణ ఉద్యోగినిగా తెలంగాణ వాసిగా ఉండటం వలన నాకు వాటి మీద అంటే సోషల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సోషల్ సబ్జెక్ట్స్ మీద అంటే పరిశీలనాత్మకమైన ఒక ఎస్ఎల్ టైప్గా చాలామంది రాస్తారు కానీ ఇది కచ్చీరు ముచ్చట్లు అనేది ఒక ప్రశ్నకు జవాబు అన్నట్లు. ఇది ఒక ఆఫీస్లో ఉండేవాళ్ళు ఇద్దరు ముగ్గురు వ్యక్తుల మధ్య నడిచే ఒక అంటే ఈక్వల్ టు నాటకం అన్నట్లయితే అలా కచ్చీరు ముచ్చట్లు అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఆ టైంలో నేను రాయటం జరిగింది ఉద్యోగ క్రాంతి ఎడిటోరియల్ మెంబర్గా. సమాజంలో స్త్రీలపై జరుగుతున్న ఏవైతే అకృత్యాలు ఉన్నాయో వాటిని అవి హేతుబద్ధం చేసుకుంటూ వాటిని నేను తీసుకొని రావటము ఆ కచ్చీరు ముచ్చట్ల రూపంలో రావటం వలన అది చాలామందికి రీచ్ అయింది, అది చాలామంది ఆదరణ కూడా పొందింది. కాకపోతే నేను ఎక్కడికి అవార్డులకు వాటికి పంపించలేదు కాబట్టి అది అలా మిగిలిపోయింది, కానీ నా జీవితంలో మాత్రం సంతృప్తినిచ్చిన ఇష్యూ.
మీరు గణిక అనే కథా సంపుటి, మీ తొలి కథా సంపుటి, ఆ పుస్తకానికి కొలుకులూరి నాగ్ గారి పురస్కారం, తెలుగు యూనివర్సిటీ పురస్కారం రెండు కూడా వచ్చాయి. రెండు కూడా దాదాపుగా ఆ టైంలో చాలామంది రాసి ఉన్నప్పటికి కానీ కుప్పలు తెప్పలుగా వచ్చిన వాటిలో నుంచి మీ పుస్తకాన్ని ఎంపిక చేయడం మీ కథలకి, మీరు రాసిన అంశాలకి ఎంత ప్రత్యేకత ఉందో అర్థమవుతుంది. అయితే ఈ గణిక అనే కథా సంపుటి గురించి, దాని బ్యాక్గ్రౌండ్ గురించి. గణిక అనే పేరున్న ఒక కథ, ఆ కథ చాలా పాపులర్ అయింది. అది మొత్తం యాదగిరిగుట్టలో జరిగిన ఆ దుమ్మరి కులస్తులు ఏవైతే వాళ్ళు ఎన్ని కష్టాలు పడి వాళ్ళ పిల్లల్ని పెంచుకొని పిల్లల్ని ఎలా చేస్తారు అనేది వాళ్ళ జీవిత చరిత్రను ఆధారంగా చేసుకొని రాసిన కథ. చాలా వ్యాస్ట్ సబ్జెక్టు అది, అయినప్పటికీ నేను ఒక కథలో కుదించాను ఒక అమ్మాయి క్యారెక్టర్గా, దానికి ఆ పేరు పెట్టడం జరిగింది దాని ఇది. కాబట్టి దాంట్లో ఉన్న కథలన్నీ కూడా ఉమెన్ ఓరియంటేషన్, ఇప్పుడు నేను ఏది రాసినా కూడా ఉమెన్ ఓరియంటేషన్తో రాస్తాను. కాబట్టి దాంట్లో ఉన్న 18 కథలు, దగ్గర 22 కథలు ఉండొచ్చు. ఆ 22 కథల్లో కూడా ఒక్కొక్క దానికి ఒకటి మణిపూసలాగా ఉంది. అది ఈ రెండు తెలుగు యూనివర్సిటీ ఉన్న కొలకలూరి నాగ్ గారి అవార్డే కాకుండా రకరకాలుగా ఒక విజయవాడ వాళ్ళు కానీ, తిరుపతి వాళ్ళు కానీ, లేకుంటే కడప వాళ్ళు కానీ, లేకుంటే నెల్లూరు వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా నాకు దానికి పురస్కారాలు ఇవ్వడం జరిగింది. నేను ఏదైతే వర్క్ చేస్తున్నానో దాన్ని నేను కథలాగా తీసుకురావటం జరిగింది. కాబట్టి అది జీవించే ఒక జీవితాలను తీసుకొచ్చింది అన్నట్లు. అయితే ముఖ్యంగా మీరు కథల్లో, అంటే ఇప్పుడు సాధారణంగా మహిళల జీవితాల్లో చూసుకుంటే వాళ్ళ భర్తలే కావచ్చు, పిల్లలే కావచ్చు, కొడుకులే కావచ్చు, ప్రధాన భూమిక పోషిస్తూనే ఉంటారు. అయితే మీరు ముఖ్యంగా కథలు రాసేప్పుడు, చాలామంది రాసేప్పుడు ఖచ్చితంగా వాళ్ళని మరీ నెగిటివ్ వేలో ప్రొట్రే చేస్తుంటారు. అయితే మీరు నిజాల్ని నిక్కచ్చిగా చెప్తూనే ఇండైరెక్ట్గా, అంటే వాళ్ళని రాక్షసులను చిత్రించకుండానే ఇండైరెక్ట్గా ఇచ్చేస్తూ రాయడానికి గల ముఖ్యంగా కారణం ఏమైనా ఉందా, లేదంటే ఉన్నది ఉన్నట్టు రాయాలి అని ఏమైనా? అంటే చాలామందికి స్త్రీవాదం అంటే రకరకాల అపోహలు ఉన్నాయి. స్త్రీవాదం అంటే జుట్లు కట్ చేసుకుంటారు, లేకుంటే స్లీవ్లెస్ బ్లౌజులు వేసుకుంటారు, లేకుంటే తాగుతారు, లేకుంటే పబ్లకు వెళ్తారు, క్లబ్లకు వెళ్తారు, ఇంకేమేమో చేస్తారు, అంటే సిగరెట్స్ తాగుతారు, ఇలాంటి పిచ్చి పిచ్చి ఒక అపోహలు, స్టీరియోటైప్ అపోహలు సమాజంలో నెలకొని ఉన్నాయి. అసలు స్త్రీవాదం అంటే ఏంటి అంటే, నా దృష్టిలో కానీ ఎవరి దృష్టిలో అయినా, స్త్రీవాదులుగా చెప్పుకునే వాళ్ళందరి దృష్టిలో ఏంటంటే, స్త్రీ పురుషులు ఇద్దరు సమానము, సమానత్వాన్ని కోరుకునేదే స్త్రీవాదం. భర్తలు భార్యలను హింసిస్తున్నారు అన్నప్పుడు, భార్యలు కూడా భర్తలను హింసించవచ్చు, హింసిస్తున్నారు కూడా, జరుగుతున్నాయి అలాంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి అలా అని మనము స్త్రీవాదం అంటే మీరు భార్య భర్తల్ని కొట్టండి, లేకుంటే భర్తల్ని దూషించండి, భర్తల్ని విడిపోయిరండి అని అని ప్రచారం అవుతుంది, అని ప్రచారము ఉన్నది. కానీ అది కాదు స్త్రీవాదం అంటే అనేది నా కథల్లో ప్రూఫ్ చేశాను నేను. చాలా మంది ఇప్పుడు నాకు విభజిత అనే కవిత కథా సంపుటి తీసుకొచ్చాను, మొన్ననే 2024లోనే వచ్చింది అది. దాంట్లో ఉన్న కథలు చూసి ముందు మాట రాసిన నిధి కానీ, వరంగల్ నిధి గారు కానీ, ప్రతిమ గారు కానీ, వాళ్ళు ఏం చెప్పారంటే, విజయ స్త్రీవాదాన్ని ఏ విధంగా చూస్తుంది, స్త్రీవాదం సమాజంలో ఏ విధంగా ఉండాలి అనుకుంటుంది అనేది ఈమె కథలు చదివితే మనకు తెలిసిపోతుంది. స్త్రీవాదం అంటే పురుషద్వేషం కాదు అనేది దాంట్లో తను ప్రస్ఫుటంగా చెప్పింది అనేది వాళ్ళ ముందు మాటలు చదివితేనే చాలామందికి తెలుస్తాయి. నా దృష్టి అలాగే ఉంటుంది, రచనలు కూడా అలాగే ఉంటాయి. అయితే గణిక అన్న పేరు పెట్టిన తర్వాత విభజిత, సో విభజిత అన్న కథలు దాదాపుగా ఒక బ్యాక్డ్రాప్ ఉండి, లేదంటే ప్రత్యేకంగా ఒక టైం లిమిట్, ఒక టైం పీరియడ్ పెట్టుకొని రాసిన కథలే ఉంటాయి. అయితే ముఖ్యంగా ఈ విభజితకు సంబంధించి, లేదంటే పుస్తకం వేయడానికి ముందు కొన్ని మనం కథలకి ఒక బ్యాక్డ్రాప్ వేసుకొని ఎంపిక చేసుకుంటాం, అలాంటిది అసలుకి గణిక కానీ విభజిత రెండు పేర్లు కూడా విన్నప్పుడు చాలా విభిన్నంగా ఉండి, అక్కడ గణిక ఇక్కడ విభజిత, దీనికి చాలా ప్రత్యేక శైలిలాగా అనిపిస్తుంటుంది. అయితే విభజిత గురించి చెప్పండి. తన పుట్టకూటి కోసం తన ఒళ్ళు నమ్ముకొని జీవించే స్త్రీ అంటే గణిక. గణిక కథ పుస్తకం ఒక రెండు ఒక కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తాను దానికి. గణిక పుస్తకం వేసినప్పుడు నాకు కొందరి నుంచి థ్రెటన్స్ వచ్చినాయి, మేబీ వైజాగ్ నుంచి, విజయవాడ నుంచి అట్లా వచ్చినాయి, అసలు మీరు గణిక అని ఎలా పేరు పెడతారు అని. పేరు మీద కూడా చాలా చర్చ జరిగింది. గణిక అనేది వాళ్ళు చెప్పిన ఉద్దేశం ఎందుకు పెట్టకూడదు చెప్పండి అంటే, లేదు మీ మీద కేసులు వేస్తాం మేము, మా కులాన్ని మీరు విమర్శించారు, మా కులాన్ని మీరు పెట్టారు అని. అని అంటే మీరు ఎక్కడ ఏ షెడ్యూల్లో ఉంది, ఎందుకంటే నేను ఎల్ఎల్బి, నేను ఎల్ఎల్ఎం కూడా చేశాను, నాకు లా కూడా తెలుసు కాబట్టి, సరే ఏ షెడ్యూల్లో ఉందో చెప్పండి మీరు అని అంటే వాళ్ళు చెప్పలేకపోయినారు. గణిక అంటే దీని అర్థం ఇది, ఇది కులం పేరు కాదు, కాబట్టి మీరు ఏ షెడ్యూల్లో ఉందో చూసుకొని నా మీద కేసు వేయండి, కేసు ఇస్తే నేను
చేస్తాను అని చెప్పాను. విభజిత అన్నప్పుడు కూడా విభజిత అనేది కూడా ఆ విభజించడం ఇంటూ పాయింట్ సర్క్యులేట్ చేసుకుంటూ అది వచ్చింది. విభజిత అంటే స్త్రీలు రకరకాలుగా అంటే పుట్టినప్పటి నుంచి మరణించే వరకు రకరకాలమైన వ్యధులను అనుభవిస్తూ ఉంటారు. స్టెప్ వైజ్ ఉంటాయి అవి. బాల్యం అయితే ఏంటి, కౌమారం అయితే అంటే పుట్టుకనే ఒక శాపంగా పరిగణించే ఈ సమాజంలో పుట్టుక నుంచి చావు వరకు ఇన్ని ఎన్ని అయితే స్టెప్స్ ఉన్నాయో ఆ అన్ని స్టెప్స్లుగా స్త్రీ విభజించబడుతుంది. ప్రతి స్త్రీ విభజించబడుతుంది. దానికి కులాలు మతాలు ఏవి ప్రాతిపదిక కాదు. ప్రతి స్త్రీ కూడా విభజించబడుతుంది. ఎందుకు విభజించబడుతుంది, ఆ విభజన అనేది ఉండకూడదు, విభజితగా ఎందుకు విభజించబడుతుంది అనేది నా కథల యొక్క సారాంశం కాబట్టి ఆ కథలని దాంట్లో ఆ విభజిత అని పేరు పెట్టుకోవడం జరిగింది. రచయితలు చేసే గొప్ప పని ఏంటంటే, వర్జీనియా వుల్ఫ్ ఒక మాట అంటది, ప్రస్తుతానికి ఉన్న చరిత్ర ఏదైతే ఉందో ఏదో ఒక రకంగా ఈ చరిత్రకి కారణం స్త్రీ అని అంటూ ఉంటుంది. సో తెలుసో తెలియకో ఖచ్చితంగా ప్రతి చరిత్రకి స్త్రీ ఎక్కడో ఒక దగ్గర భూమికగా ఉంటూనే ఉంటుంది. మీ రచనలు చూసుకున్నప్పుడు అది అవునని అనిపిస్తూ ఉంటుంది. సో కథలు, కవిత్వం, కాలమ్స్ ఇవన్నీ కాకుండా యాక్టివిజం అన్నీ, కానీ ఇవన్నీ చూసుకుంటే వీటికి అన్నిటికీ కంటే భిన్నమైన పని సంపాదకత్వం. ఎడిటింగే కావచ్చు, కథల ఎంపికే కావచ్చు, కథలు ఎంపిక చేసుకున్నాక కూడా రైటర్స్ ఒప్పుకోకపోవచ్చు, చాలా రకాలుగా ఉంటాయి. అసలుకి సంపాదకత్వం పుస్తకానికి గురించి, స్వయం సిద్ధ గురించి మాట్లాడే ముందు అసలుకి సంపాదకత్వం చేయాలన్న ఆలోచన ఎప్పుడు మొదలైంది, ఎందుకు? సమాజంలో ఉన్న మహిళలకు అంటే మహిళా రచయితలకు వాళ్ళకు ఒక సబ్జెక్ట్ ఇస్తే ఆ సబ్జెక్టు మీద ఎంత డీప్గా వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఆ సబ్జెక్ట్ అంటే ఏంటి, దాని గురించి వాళ్ళు తెలుసుకొని వాళ్ళు రాయగలుగుతారు, ఒక రీసెర్చ్ మెథడాలజీలో స్త్రీల గురించి తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఏదన్నా ఒకటి మనం సాహిత్యానికి సేవ చేయాలి అనేది. నాది నేను ఎట్లయినా రాసుకుంటాను, అది ప్రింట్ అయితే ప్రింట్ అవుతుంది, లేకుంటే లేదు. నాకు అవార్డ్స్ కోసము రివార్డ్స్ కోసము నేను ఎప్పుడు రాయలేదు. కాకపోతే ఫ్రెండ్స్ ద్వారానే వాళ్ళు పంపిస్తే అవి వచ్చినాయి తప్ప నేను ఎప్పుడూ వాటి కోసం ప్రాకులాడలేదు. తర్వాత స్వయం సిద్ధ అనే పుస్తకాన్ని తీసుకురావడానికి కారణం ఏంటంటే, సింగిల్ ఉమెన్గా స్త్రీలు ఎదుర్కొంటున్న సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యల్ని నేను చాలా దగ్గరగా చూశాను. నా స్నేహితులు కానీ, నా దగ్గర బంధువులు కానీ, నాకు బాగా తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళందరూ ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసు కాబట్టి దాని మీద ఒక ఆ కాన్సెప్ట్ తీసుకురావాలి అనే ఒక ఉద్దేశంతో 2023లో మొదలు పెట్టాను. మా అమ్మాయి పేరు మీద హస్మితా ప్రచురణలు అని పేరు పెట్టాను కాబట్టి ఆ హస్మితా ప్రచురణల మీదే తీసుకురావాలనే ఉద్దేశంతో నేను స్వయం సిద్ధ అనే పుస్తకాన్ని తీసుకురావటానికి, ఒంటరి మహిళల జీవిత గాథలు, ఒంటరి మహిళలుగా స్త్రీలు ఏమేమి ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు అనే విషయంలో ఒక 50 మంది కథలు రాయించాలనే ఒక ప్లాన్ వేసుకున్నాను. 80 వరకు నాకు ఒక కథలు వచ్చినాయి. దాంట్లో నేను చాలా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కొత్తగా రాస్తున్న వాళ్ళు వచ్చారు. నేను నా ఉద్దేశం కూడా సంపాదకీయంలో పెద్ద పెద్ద రైటర్స్ వాళ్ళకి మనం ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. కొత్త రచయితలు ఇప్పుడిప్పుడే రాస్తున్న వాళ్ళకి లెర్నింగ్గా ఉంటుంది ఈ ఉద్దేశం అనే ఉద్దేశంతో తీసుకొచ్చాను. అలా నా స్వయం సిద్ధలో 40 మంది రచయితలను మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో కూడా చాలామంది రైటర్స్ కొత్తగా రాసిన వాళ్ళు ఉన్నారు. 4-5 ఫస్ట్ కథ రాసిన వాళ్ళ రచయితలు కూడా దాంట్లో ఉన్నారు. మీ జీవితానికి సంబంధించిన దగ్గరలో ఉన్న విషయాలు రాయండి. వాళ్ళ అనుమతి తీసుకొని మీకు ఎవరన్నా ఒక ఇష్యూ ఉంటే ఆ ఇష్యూ అనుమతి తీసుకొని రాయండి అని అంటే 40 మంది రచయితలు రాశారు. 40 మంది రచయితలతోటి ఆ కథా సంకలనం వేశాము. దాన్ని చాలామంది ప్రజలు ఆదరించారు. దాని తర్వాత నేను 2024లో కూడా నేను దాన్ని సెకండ్ ఎడిషన్గా నేను తీసుకోవడం జరిగింది. సంపాదకత్వం, స్వయం సిద్ధ, తర్వాత మీరు ఈ రకంగానే రాసుకుంటూ వస్తున్న క్రమంలో లైబ్రేరియన్గా మీరు దాదాపుగా చాలా మార్పులు చూసి ఉంటారంటే, మీరు గమనించిన మార్పులు అంటే సాహిత్యమే కావచ్చు, సాహిత్య ప్రచురణ కావచ్చు. ఎందుకంటే ఎందుకు అడుగుతున్నానంటే, లైబ్రేరియన్గా మీకు చాలా అనుభవం ఉంది. లైబ్రరీగా ఉన్నప్పుడు మీరు చాలా చూస్తుంటారు, అక్కడ అమ్మకాలు కావచ్చు, పుస్తకాలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ప్రక్రియలకు సంబంధించి కూడా ఆ విషయాల గురించి చర్చించండి. ఒకప్పుడు ఉన్న సాహిత్యము ఈరోజు లేదు. పాఠకులు తగ్గిపోయినారు లైబ్రరీలో.
దానికి కారణము ఏంటి అంటే పాత పుస్తకాలు మళ్ళీ రిపీటెడ్గా రావటం తప్ప అసలైన పాత పుస్తకాలు, ఇప్పుడు చలం ఉన్నారు, తర్వాత శ్రీపాద ఉన్నారు, తర్వాత చాలామంది రావిశాస్త్రి గారు ఉన్నారు, కొడవటండి కుటుంబరావు గారు ఉన్నారు, ఈ సాహిత్యాలన్నీ అక్కడ పుస్తకాలు మనం చూసినట్లయితే శిథిలావస్థలోకి ఉన్నాయి. దాన్ని రిపిటేషన్ మళ్ళీ రీప్రింట్లు అనేవి జరిగినా కూడా అవి గ్రంథాలయాలకు రావట్లేదు. సాహిత్యానికి సంబంధించిన బుక్స్ మాత్రం చాలా తక్కువ. కంటెంపరరీ ఎవరైతే ఉన్నారు ఇప్పుడు రాసే వాళ్ళు పుస్తకాలు, ఇప్పుడు పుస్తకాలు సెలక్షన్ అనేది చాలా కష్టమైన సమస్యగా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు మనకు పబ్లిషర్స్ ఉండేవాళ్ళు, పబ్లిషర్స్ డైరెక్ట్గా వాళ్ళకు పుస్తకాలు ఇచ్చేవాళ్ళు, లైబ్రరీలకు తీసుకుండేవి లైబ్రరీలు కూడా. ఎందుకంటే ప్రతి నేను స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో కింద వర్క్ చేశాను కాబట్టి స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దగ్గర దగ్గర చాలా అన్ని డిస్ట్రిక్ట్లకు ప్రతి లైబ్రరీలు ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక 40 మండల్స్ ఉంటాయి కాబట్టి ప్రతి మండల్కి ఒక పుస్తకం వెళ్ళినా కూడా దగ్గర దగ్గర రైటర్స్ నుంచి కానీ లేకుంటే పబ్లిషర్స్ నుంచి కానీ 300-400 బుక్స్ కొనేవాళ్ళు లైబ్రరీలో. తర్వాత ఇప్పుడు గ్రంథాలయ సంస్థలు ఏమి ఒక మార్గాన్ని ఎంచుకున్నాయి అంటే రీడర్స్కి పుస్తకం అందియాలి అంటే వాళ్ళ దృష్టిలో ఉన్నదంతా యువత, యువత కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బుక్స్ తీసుకురావటం జరుగుతుంది. అక్కడ లైబ్రరీలో ఎలా ఉండిపోతాయి అంటే ఈ పుస్తకాలు ఎన్ని సంవత్సరాల నుంచో అవన్నీ మిగిలిపోతాయి, అవి కట్టలు కట్టలుగా ఉండిపోతాయి లైబ్రరీలో, మిగిలిపోతాయి అవి. అండ్ ఎందుకంటే అది అవుట్డేటెడ్ అయిపోతాయి కాబట్టి మళ్ళీ కొత్త బుక్స్ తీసుకురావాల్సి వస్తుంది. ఈ సాహిత్యం అనే దానికి అవుట్డేటెడ్ లేదు. ఎక్కడ కుటుంబరావు గారు, ఎక్కడ గురజాడ అప్పారావు గారు, ఎక్కడ ఆ సాహిత్యం ఈరోజు కూడా చదివే యువత ఉన్నారు, సాహిత్యం మీద అభిలాష ఉన్న యువత ఉన్నారు. పాత సాహిత్యాన్ని కొత్త సాహిత్యాన్ని మిళితం చేసుకుంటూ వచ్చినట్లయితే సాహిత్యం మీద కూడా యువతకు అవగాహన ఏర్పడుతుంది. ఆ ఏర్పాటు దిశగా వెళ్ళాలనేది నేను నా ఉద్దేశం. అంటే నేను రాసిన గ్రంథాలయాలకు సంబంధించిన వ్యాసాల్లో రాసిన వాటిలో నేను నా అభిప్రాయాలను చెప్పడం కూడా జరిగింది కొన్ని గ్రంథాలయ పత్రికలకు. ఖచ్చితంగా అలా చేయాల్సిన తప్పకుండా చేయాల్సిన అవసరం. ఎందుకంటే కవిత్వము, కథ, నవల, నాటకం అయితే అసలు పూర్తిగా ఒకప్పుడు నాటకాలు బాగా ఉండేవి, అలాంటిది ఇప్పుడు నాటకాలు లేవు. వ్యాసాలు కూడా అంతంత మాత్రంగా, వ్యాసాలు కూడా సాహిత్యానికి సంబంధించి వస్తున్నాయి తప్ప నిజంగా లేవు, వేరే వ్యాసాలు లేవు. అంటే సామాజిక అంశాలతో కూర్చున్న వ్యాసాలు వస్తున్నాయి కానీ వాటిని లైబ్రరీస్ తీసుకోవట్లేదు. అది ఒక బ్యాక్లాగ్ లాగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే సమాజాన్ని గురించి చదువుకోవాల్సిన అవసరం కూడా ఈరోజు యువతకు ఉంది. ఆ పుస్తకాలు కాకుండా ప్రస్తుతానికి మీరు కొత్త ప్రాజెక్ట్స్ అంటే కవిత్వం రాశారు, కాలమ్స్ రాశారు, కథలు, సంపాదకత్వం, ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రాజెక్ట్స్? అవును, కొత్త ప్రాజెక్టు ఇప్పుడు 2024లో రాబోతుంది. అది సబ్జెక్ట్ ఏం పెట్టానంటే మాతృత్వము విభిన్న కోణాలు. మాతృత్వము విభిన్న కోణాల్లో అంటే స్త్రీలు మాతృత్వంతో తల్లులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి నేను కొంత చాలామంది రైటర్స్ని నేను ఆహ్వానించడం జరిగింది. వాళ్ళకు ఒక క్లాస్ కూడా పెట్టడం జరిగింది, వర్క్షాప్ లాగా పెట్టడం జరిగింది. వర్క్షాప్ పెట్టి మాతృత్వం అనేది ఏంటి, అసలు దాని ఇంట్రడక్షన్ ఏంటి, మాతృత్వం మిథ్యా కాదా, దాన్ని త్యాగాలుగా దగ్గరగా చూస్తారా ఏంటి అని ఒక వర్క్షాప్ పెట్టడం వల్ల చాలామందికి అవగాహన వచ్చిందని అనుకున్నా కానీ చాలామందికి రాలేదు నాకు తెలిసినంతవరకు. 80 కథల్లో నేను ఇప్పుడు 52 కథలను సెలెక్ట్ చేసుకున్నాను. సెప్టెంబర్లో తప్పకుండా పుస్తకాన్ని రిలీజ్ చేస్తాను. ఇంకా పేరు పెట్టలేదు, పుస్తకం పేరు కోసం చాలా రీసెర్చ్ చేస్తున్నాను, ఇంకా దొరకలేదు పుస్తకం పేరు. వచ్చిన తర్వాత అది ఈ సంవత్సరం పబ్లిష్ అవుతుంది. మీరు సహ సంపాదకత్వం వహించిన వాటిలో ముజఫర్నగర్ మరణకాండ గురించి ఒక పుస్తకం, ఆ పుస్తకం గురించి చెప్పండి. నేను రుద్రమ పబ్లికేషన్స్ పేరు మీద వరంగల్ మిత్రులతోటి కలిసి నేను సహ సంపాదకత్వం వహిస్తూ దగ్గర దగ్గర ఒక 7-8 పుస్తకాలు తీసుకురావటం జరిగింది. ఉద్విగ్న, తర్వాత ఆకాశ పుష్పం అనేది ఒక సబ్జెక్ట్, అది నేను ఇంకొక రచయిత ఇద్దరం కలిసి రాసాము. ముజఫర్నగర్ మరణకాండ కూడా మేము అదే ఇద్దరం కలిసే రాసాము. మిగిలినవన్నీ అందరితోటి సంకలనంగా తీసుకుని వచ్చాము. తర్వాత ఆకాశ పుష్పం అనేది కూడా ఇది నేను బాడీ డొనేషన్ ఆర్గనైజేషన్లో వర్క్ చేశాను కాబట్టి బాడీ డొనేషన్, మనం చనిపోయిన తర్వాత కూడా మనం జీవించవచ్చు అనే ఒక అంశాన్ని తీసుకొని దాని మీద నేను ఆకాశ పుష్పం అనే ఒక కవితా సంకలనం అంటే ఇద్దరు రచయితల మీద రాసాము. ఇద్దరు రచయితలను తీసుకురావడం జరిగింది. ఒక చిన్నబాబు చనిపోతే తన తల్లిదండ్రులు వాళ్ళు ఎంత వేదనకు గురవుతారో
ఆ వేదనలో నుంచి వాళ్ళు బాడీని హాస్పిటల్కి మెడికల్ స్టూడెంట్స్ డొనేట్ చేయటం, మెడికల్ స్టూడెంట్స్ కోసం వాళ్ళ ప్రాక్టికల్ దానికోసం డొనేషన్ చేయటం అనేది జరిగింది. ఆ జరిగిన వాళ్ళ స్టోరీని, వాళ్ళ కథని వ్యాసాలుగా, తర్వాత ఒక స్టోరీగా, కొన్ని కవిత్వాలుగా అట్లా తీసుకొచ్చి ఇద్దరం కలిసి తీసాము. అలాంటివి తర్వాత సామాజిక అంశాలతో కూడినవి కూడా మహిళలపైన ఉద్విగ్నాన్ని తెచ్చాము. తర్వాత తెలంగాణ మూమెంట్ జరిగినప్పుడు తెలంగాణ మూమెంట్లో జిగర్ అని ఒకటి తీసుకొచ్చాము. దాసరి రంగాచార్య గారి, కృష్ణమాచార్య గారి తమ్ముడు రంగాచార్య గారి మోదుగపూలు మీద నేను దాన్ని నేను పరిశీలనాత్మకంగా ఒక వ్యాసం రాయడం జరిగింది. అలా చాలా తెచ్చాము. ఆ పత్రికలు లో వచ్చినాయి, తర్వాత మేము సంకలనాలు కూడా తీసుకొని వచ్చాము. థ్యాంక్ యూ విజయ్ గారు, చాలా విషయాల్ని మాతో పంచుకున్నారు. విన్నారు కదండి, ఈరోజు మన అక్షరం అతిథి బండారు విజయ్ గారితో మాట్లాడి చాలా విషయాల్ని తెలుసుకున్నాము. వర్జీనియా వుల్ఫ్ అనే ఒక అమెరికన్ రచయిత ఏమంటారంటే, మనకి ఉన్నటువంటి చరిత్ర అంటే దాదాపుగా ఉన్న చరిత్ర అంతా కూడా ఒక రకంగా అనామకంగా ఉన్న స్త్రీల నుంచే వచ్చింది అని చెప్తూ ఉంటారు. ఆ విషయాలన్నీ కూడా మనకు విజయ గారి రచనలని, లేదంటే ఓల్గా గారి రచనలు, ఇంకా ఉన్న స్త్రీ రచయితలు, లేదంటే ఇంకెవరైనా ఉండనివ్వండి, వాళ్ళ రచనలు చదివినప్పుడు తెలుస్తూ ఉంటుంది. మరో అక్షరం కార్యక్రమంలో మరో అతిథితో కలుద్దాం. అంతవరకు సెలవు.